హాయ్ వ్యూస్, దాసరి నారాయణరావు. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా మావాడు మనవాడు మా అందరికి ఒకడు అన్న వేలో ఇప్పటికీ అంటూ ఉంటారు. అంటే అంత గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. నిజంగానే తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా ఒక ముఠా గనక అనుకున్నట్టయితే, ఈ ముఠాకి మేస్త్రిలాగా ముందుండి నడిపించిన వాడు దాసరి నారాయణరావు. ముఖ్యంగా చిన్న సినిమాలకు కావచ్చు, లేదు అన్నప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, తెలుగు సినిమాలో ఉన్నటువంటి విభాగాలు, వీటికి సంబంధించి కార్మికుల పక్షాన ఉండేసి వాళ్ళ గురించి మాట్లాడే విషయంలో కావచ్చు, ఇలా ఏ రకంగా చూసుకున్నా సరే ఓ పెద్ద మనిషిగా ఉన్నాడు. ఎప్పుడైతే దాసరి నారాయణరావు గారు శివైక్యం చెందారో ఆ తర్వాత చాలామంది పాపం ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం. చిన్న సినిమాల డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, లేదంటే ఆ 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన కొన్ని కార్మిక సంఘాలు కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అయితే దాసరి నారాయణరావు లాగా తెలుగు సినీ పరిశ్రమని ఆదుకునేవాడు, తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద తలకాయలా ఉండేవాడు, ఎవరితో అయినా సరే ఎంతవరకైనా సరే వెళ్ళి మాట్లాడగలిగిన వాడు, ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు ముందుకు వస్తారు ఎవరు ముందుకు వస్తారు అంటే, ఒకనొక టైంలో చిరంజీవి కనిపిస్తాడు, ఒకనొక టైంలో నాగార్జున కనిపిస్తాడు, ఒకనొక టైంలో నిర్మాత, ఒకనొక టైంలో దర్శకుడు, ఇవేళ కనిపిస్తూ ఉన్నారు తప్ప, ఓవరాల్ గా అన్నప్పుడు ఇదిగో నేనున్నానయ్యా, ఇది తెలుగు సినీ పరిశ్రమ, అది పడుతున్న ఇబ్బందులు ఇది, అదిగో అది వాళ్ళు సంతోషం ఇది, లైక్ ఈవేళ ఎవరు రాలా. కానీ నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు బహుశా 2 రోజులు కూడా ఇదే వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సూపర్బ్, దాసరి నారాయణరావు ని రీప్లేస్ చేసేవాడు వచ్చాడు 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 అన్న వేళ తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అంతా కూడా గర్వపడుతూ గర్వంగా అందరికి చెప్తా ఉన్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నిజంగానే సెన్సేషన్ గా మాట్లాడినా సరే సూటిగా మాట్లాడాడు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి హైదరాబాద్ వరదల సహాయార్థం, ఇది వరదల వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా, ఎవరైతే ఇబ్బంది పడున్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది విరాళాలు అడిగారు. ఇలా అడిగిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ ఫోన్ రికార్డులు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి ఇచ్చారు, మరికొంతమంది వాంటెడ్ గా ఎదుటి వాళ్ళు అడిగితే ఇచ్చున్నారు. ఇటువంటి మూమెంట్ లో పవన్ కళ్యాణ్ కొంతమంది ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పాడంటే, అసలు సినిమా పరిశ్రమ గురించి ఏం తెలుసు జనాలకి, 1 కోటి రూపాయలు లాభం కనుక వస్తే అందులో జిఎస్టీలు ట్యాక్స్లు అన్ని పనులు చివరిలో చేతి మిగిలేదు 50 ఏదో 60 మిగిలింది, అదే నష్టం వస్తే ఇతను ఆదుకునే వాళ్ళు ఎవరు, ఒక నిర్మాతకో ఓ డబ్బు పెట్టిన ఫైనాన్స్కో ఎవరు కనుక నష్టం వస్తే ఆ దిగున ఉన్నటువంటి ఎంతమంది ఇబ్బంది పడతారో మీకు తెలుసా, ఈ పని తప్ప వేరే పని రానటువంటి ఈ సినిమా పరిశ్రమలో డబ్బులు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి, వాళ్ళ దగ్గర కోట్లు డబ్బు ఉంటాయని అసలు ఏ రకం అనుకుంటూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఇల్లు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని కూడా సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమా హిట్ అయితే అలా ఉండిపోయినారు, ఆ సినిమా ఫ్లాప్ కనుక అయిపోతే ఇక అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కొల్లలు ఉన్నారయ్యా. తెలుగు సినిమా పరిశ్రమ దగ్గర కుప్పల కుప్పల డబ్బులని మాత్రం అనుకోవద్దు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఇదైతే వాస్తవమే. మీకు కనిపించేది కేవలం కొద్దో గొప్ప తప్ప అంతా కాదు. ఒకవేళ నిజంగానే ఈరోజు విరాళాలు ఇవ్వాలన్నా సాయం చేయాలన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉంటాయి, బిల్డర్స్ దగ్గర ఉంటాయి, కోట్లు కోట్లు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఇండస్ట్రియలిస్టుల దగ్గర ఉంటాయి, ఏ చిన్న ఎన్నిక వచ్చేసరికి కుప్పల కుప్పల డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుల దగ్గర ఉంటాయి, అదేవిధంగా పార్టీలు నడిపే పెద్దల దగ్గర ఉంటాయి. వీళ్ళ దగ్గర కోట్లు కోట్లు డబ్బు పెట్టుకుని వాళ్ళు సాయం అందించాల్సింది పోయి ఏ కాడికి తెలుగు సినీ పరిశ్రమ సాయం అందించట్లేదు, మేము టికెట్లు కొని సినిమా చూస్తే వాళ్ళు బాగుపడుతున్నారు అతను మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటారు ఏంటి. అసలు ముందు సినిమా పరిశ్రమ గురించి తెలుసుకోండి, వాళ్ళ కష్టాల గురించి తెలుసుకోండి, వాళ్ళు పడుతున్న బాధల గురించి తెలుసుకోండి, అదేవిధంగా సొసైటీలో నిజంగా డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు తెలుసుకోండి, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వారిని అడగండి విరాళాలు కావచ్చు, లేదంటే నిజంగా మన ప్రజలు పెట్టండి డబ్బులు ఇవ్వండి సమాజానికి సేవ చేయాలని చెప్పేసి గట్టిగా క్వశ్చన్ చేశాడు. నేను కన్క్లూజన్ చేస్తూ ఉన్నా, ఆయన చెప్పిందలో నాకు నిజంగా బాగా నచ్చింది, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్, బడా బాబులు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళ దగ్గర నిజం కుప్పల కుప్పల డబ్బు ఉండిద్దండి. బాబుమోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా బాబు మోహన్ క్లియర్గా చెప్పాడు, ఇప్పటికే రాజకీయ నాయకులను నడుపుతున్నది వాళ్ళు చేసే పనుల్ని శాసిస్తుంది, డబ్బు ఎవరైతే పెట్టుబడిగా పెడుతూ ఉంటారో రాజకీయాలకి వాళ్ళే. మరి వాళ్ళు ఎవరు? పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, అదేవిధంగా డబ్బులు వచ్చేటప్పటికి వడ్డీలకు తిప్పుతూ ఉంటారు చూసారా కోట్లలో వాళ్ళు. అంటే డబ్బు ఉన్నది సినిమా పరిశ్రమ దగ్గర కాదు, వాళ్ళ దగ్గర కూడా ఉంది బట్ అది కొంతే,
భారీ మొత్తంలో డబ్బు ఉన్నది పొలిటీషియన్స్ దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, బిల్డర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర. వాళ్ళని అడిగి తీసుకురండి ఆ డబ్బులు, ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేయాలి, సాయం చేయాలన్నప్పుడు ఇప్పుడు కూడా రాకపోతే ఇంకెందుకు? వాళ్ళు వాళ్ళని గట్టిగా ప్రశ్నించండి, అడగండి అని చెప్పేసి సూపర్బ్ గా ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో భారతదేశ వ్యాప్తంలో ఉన్న పాలకులు అందరూ కూడా బెస్ట్ వేలో గైడెన్స్ తానే ఇస్తూ తెలుగు సినీ పరిశ్రమకి అండగా నేను ఉన్నాను, ఉంటాను, ఉండి తీరతానని చెప్పేసి కరాఖండగా చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. నిజంగా ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ దాసర నారాయణరావు కోల్పోయామన్నట్టు బాధలు ఉన్నటువంటి అందరూ కూడా ఇదిగో మరో దాసర నారాయణరావు వచ్చాడు అని చెప్పడం కాదు, పవన్ కళ్యాణే వచ్చాడు, దాసర నారాయణరావును మించి తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉండబోతున్నాడని చెప్పేసి చాలా మంది పొంగిపోతా ఉన్నారు. బహుశా అందుకనేమో పవన్ కళ్యాణ్కి అభిమానులకు ఉండరు, వీరాభిమానులు ఉంటారు. ఆయన వ్యక్తిత్వం నచ్చో లేదంటే ఆయన మాటలు నచ్చో ఆయన చేసే పనులు నచ్చో మొత్తానికి ఏమైతేనే పవన్ కళ్యాణ్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూనే తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో మరొక్కవారు సమాజం ముందు ఉంచాడు. ఏ కొంచెం కూడా భయం బెరుకు ఏమీ లేకుండా